రాష్ట్రంలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకం ప్రారంభించారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకం దరఖాస్తుల ప్రక్రియను వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ఈ రోజు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడారు. ఈ కార్యక్రమం ఒక విధి విధానాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వేములవాడ పట్టణానికిలో 1200 కుటుంబాలకు ఇంటి సమస్య పరిష్కారం చేసే విధంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం ద్వారా అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీంట్లో 800 ఇండ్లు 504,000 రూపాయల చొప్పున జాగా లేని వారికి ఇవ్వాలని, 400 ఇల్లు ఎవరికైతే ఎవరి జాగాల వాళ్ళు కట్టుకునే వారికి అవి ఇవ్వాలనేటువంటి కార్యక్రమం యొక్క అన్ని వనరులు సమకూర్చినాము. 75 గజాలు 800 మందికి ఇచ్చే విధంగా కూడా సమీకరించుకున్నాము, ప్లాటింగ్ చేసినాము. కాబట్టి ఇవాళ నుంచి వచ్చే 4-5 రోజులు అందరి దగ్గర కూడా మరి అప్లికేషన్ తీసుకొని మహిళలే అప్లై చేసుకోవాలి. కాబట్టి మహిళా మండలం కూడా నేను కోరుతున్నా, దయచేసి మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి. అత్యంత పారదర్శకంగా ఈ ఇళ్ళన్నిటి కూడా 1200 కుటుంబాలకు ఇచ్చే విధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులకు ప్రధానంగా ఈ యొక్క బాధ్యత అప్పచెప్పింది. కాబట్టి మా గౌరవ చైర్పర్సన్ గారు, మా గౌరవ కౌన్సిలర్స్ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ నెలాఖరు లోపల సంపూర్ణంగా విజయవంతం చేయడం కొరకు సమావేతమై ఉన్నామని తెలియజేసుకుంటాం. మరి వచ్చే కాలంలో ఈ ఇల్లు కూడా పూర్తి కావాలి. ప్రధానంగా అత్యంత పేదలు, సంచార జాతులు, మరి ఇళ్లలో పెద్ద ఎత్తున కిరాయి కట్టుకొని ఉండేటువంటి వారందరికీ కూడా గొప్ప ఉపశమనం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున 1200 కుటుంబాలకు గృహ నిర్మాణం అనేది వేములవాడలో మొదటిసారి జరుగుతున్నది. కాబట్టి అత్యంత శ్రద్ధతో మరి ఈ జాగాలను కూడా ప్లాటింగ్ చేసి వీటన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచడం జరిగింది. వచ్చే కాలంలో ప్రజల వెంట ఉండి ఈ 1200 కుటుంబాలకు వేములవాడ పట్టణంలో మేమందరం వెంట ఉండి ఈ యొక్క గృహ నిర్మాణ కళను నిజం చేస్తామని, మరి ఈ కళను నిజం చేయడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మాకు అనునిత్యం సహకరించినటువంటి గౌరవ జిల్లా మంత్రి కేటీ రామారావు గారికి, కలెక్టర్ గారికి అందరి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ ఐటీ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రి వారు, మా జిల్లా మంత్రులు కేటీ రామారావు గారు రేపు వేములవాడకు రాబోతున్నారు. సుమారుగా 125 కోట్ల విలువగల కార్యక్రమాలు వారు ప్రారంభిస్తారు. మొదలు నంది కమాన్ దగ్గర నంది కమాన్ జంక్షన్ ప్రారంభించి ఆ తర్వాత 42 ఇండ్లు రోజులవారి డబుల్ బెడ్రూమ్ అది ప్రారంభిస్తారు. మనకున్నటువంటి స్పోర్ట్స్ స్టేడియం పురోగతిగా ఉంది, దాన్ని చూడడం జరుగుతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి వందపడకల ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ను, 12 చైల్డ్ కేర్ అంటే ముందుగా పుట్టినటువంటి పిల్లలను సంరక్షించే విధంగా అది చేస్తారు. దాని పక్కనే ఉన్నటువంటి గోశాల ద్వారా బయోగ్యాస్ తీసుకొని ఆ బయోగ్యాస్ను ఆసుపత్రి వారు ఉపయోగించుకునే విధంగా ఆ ప్లాంట్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత పట్టణంలో 9,000 కుటుంబాలకు మంచినీరు తాగించే మిషన్ భగీరథ కార్యక్రమానికి అక్కడ వారు దాన్ని ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం తర్వాత బద్దిపోతమ్మ దేవాలయంలో 20 కోట్లకు జాగొన్నాం. 10 కోట్లతోటి దానికి బోనాల మంటపం, తదితర సౌకర్యాలు చేయబోతున్నాం, దానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బండ్ గుడి చెరువు 1067 ఎకరాల గుడి చెరువుకు మనం గతంలోనే 20 కోట్లతో లిఫ్ట్ వేసుకున్నాం. ఆ గుడి చెరువు సుందరీకరణ చేసి ఘాట్లు కట్టి ఆ భక్తులు అక్కడ స్నానం చేసే విధంగా చేయడం కొరకు 12 కోట్లతో టూరిజం వాళ్ళ యొక్క ప్రోగ్రాం కూడా మరి టెండర్ అయిపోయి వాళ్ళు ప్రారంభం కాబట్టి దానికి ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా శివార్చన స్టేడియం ఒక స్టేజ్ కూడా కోర్టు పెద్ద దాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇంకా తదితర కార్యక్రమాలు, మరి 60 పడకల మరి సత్రాన్ని కూడా వేములవాడ దేవస్థానం వారు 15 కోట్లతో ఉన్నటువంటి సంస్కృత పాఠశాల స్థలంలో
దానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు చేసి మరి విజయనగరం పట్టణంలో దేవాలయం చుట్టూ పట్టణం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ కార్యక్రమం వారు రేపు వస్తున్నారు కాబట్టి నా తరఫున అందరి తరఫున చైర్మన్ గారు కౌంటర్ అందరి తరఫున కూడా వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పడుతుంది.